హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బీరకాయ తొక్కలతో పచ్చడి. ఇలా బీరకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఎదుర వెనకాల ఉన్న తొడుములు తీసేసుకొని నీట్గా చెక్కి ఒక పక్కన పెట్టుకుందామండి. అవి ఒక 10 ఎండుమిర్చి, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, ఒక స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలండి. ప్రాసెస్ చూద్దాము. పాన్లోకి ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడాక శనగపప్పు, మినప్పప్పు వేసుకొని వేపుకుందాము. ఇవి కొంచెం దోరగా వేగాక ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకుందాం బీరకాయ తొక్కలు కూడా వేసుకోవాలండి. ఇవి కూడా కొంచెం వేపుకోవాలి. పచ్చి వాసనదంతా పోయేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇది దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు, చింతపండు కూడా వేసుకుందాము. బీరకాయ తొక్కల్లోని ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, అందుకోసమని కొంచెం ఒక గుప్పెడు బీరకాయ ముక్కలు దీంట్లోకి వేసుకుంటున్నాను, కొంచెం టెక్స్చర్ అది స్మూత్గా అది రావటం కోసం. ఇది చక్కగా కొంచెం పచ్చి వాసన అయిపోయేంత వరకు వేపుకోవాలండి. ఇలాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకుంటాను. ఇప్పుడు దీంట్లోకి పచ్చిది జీలకర్ర వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం రుబ్బుకుందామండి. రోలు ముందు నీట్గా కడిగి పెట్టేసుకున్నానండి. దీంట్లోకి ఇవన్నీ వేసేసుకుందాము. మనం జనరల్గా మిక్సీలో చేసుకునేదానికన్నా ఇలా రోట్లో చేసుకున్నదైతే చాలా టేస్టీగా ఉంటుంది కదండి పచ్చడి. అందుకోసమనే ఈరోజు నేను రోట్లో చేస్తున్నాను ఈ పచ్చడి. మీరు కూడా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మిక్సీలో కన్నా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రుబ్బుకునేటప్పుడు కొంచెం కిందకది వెళ్ళిపోతూ ఉంటుందండి, దాన్ని మనం పైకి తీసి రుబ్బుకుంటూ ఉండాలి. ఇలాగా కొంచెం కచ్చాపచ్చాగానే ఉంటుందండి. దీన్ని ఇంకొంచెం మెత్తగా రుబ్బుకుంటాను. చక్కగా ఇలాగా మెత్తగా రుబ్బుకున్న దాన్ని నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఎవరికైనా కావాలి అనుకుంటే దీన్ని తాలింపైన పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలాగైనా సరే తినేయచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.